ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ గారి 12వ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక నిర్మ పెద్దలు, సభాధ్యక్షులు, నిర్వాహకులు దాసు సురేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి హనుమంతరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, వేదిక మీద ఉన్న బీసీ కమిషన్ చైర్మన్ ముకులాంబరావు గారికి, కృష్ణమోహన్ గారికి, ఇందిరా శోభన్ గారికి, దయానంద్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యాదవ శ్రీనివాస్ గారు గారికి, మరియు రాకూరు ఆనంద భాస్కర్ గారికి, పెద్దలందరికీ నమస్తే. అందరికీ ఈరోజు ఒక రెండు మాటలలో మాట్లాడుకోవాలంటే, ఒక అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి లక్షల కోట్ల రూపాయలు కావాలి, ఒక అబద్ధం పునాదిగా దోపిడీ రాజ్యాన్ని స్థాపించడానికి లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల అబద్ధాలు, ఇవన్నీ జరగాలి. కానీ ఒక సత్యం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ ప్రేరణ సరిపోతుంది. ఎందుకంటే ఒక అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి మనం చూస్తున్నాం గత చరిత్ర అంతా, ప్రతి పార్టీ చరిత్ర చూస్తున్నాం. వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు, ఎందుకంటే అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించాలి. మరి సత్యాన్ని పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ అనే ఒక వీరుడు సరిపోతారు. అందుకనే కొండ లక్ష్మణ్ బాపూజీ అనే వీరుడికి మరణం లేదు. అమరవీరుడు అంటే అర్థం మరణం లేని వాడు అని అర్థం. ఒక చరిత్రను పునర్జీవింపజేయడానికి, ఒక సంస్కృతిని పునర్జీవింపజేయడానికి ఎప్పుడైనా ఒక వీరుడు యొక్క ప్రేరణ సరిపోతుంది. కొండ లక్ష్మణ్ బాపూజీతో ఎప్పుడు సమాజాన్ని కడుతూనే ఉండొచ్చు, సమాజాన్ని నిర్మిస్తూనే ఉండొచ్చు. అదే చరిత్ర అంటే అదే సమాజం అంటే. కొండ లక్ష్మణ్ బాపూజీ అనేటువంటి ఒక పర్సనాలిటీతో, కొండ లక్ష్మణ్ బాపూజీ అనే ఒక వీరుడి యొక్క వ్యక్తిత్వంతో తెలంగాణలో కోటి మంది ప్రజలను నిర్మాణం చేయొచ్చు. కోటి మంది ప్రజలను నిర్మాణం చేయడానికి ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రేరణ సరిపోతుంది. అందుకని దీన్ని అర్థం చేసుకొని మనం మన అణగారిన తెలంగాణ ప్రజల్లో ఏ దుష్టశక్తులు అడ్డొచ్చినాయో కానీ మన వీరులని మనం బయటికి తీసుకురాలేకపోయాం. కానీ ఇన్నాళ్ళ తర్వాత ఒక పద్మశాలిలు ఈ రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ అనే ఒక ప్రేరణ పోరాట సిద్ధాంతం సరిపోదు. ఒక ముదిరాజులు ఈ రాజ్య సింహాసనాన్ని పట్టుకోవడానికి ఒక పండగ సాయన్న పోరాటం సరిపోదు. ఒక గౌడ కులస్తులు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సరిపోదు. ఇట్లా ప్రతి కులానికి ఒక వీరుడు ఉన్నాడు. కానీ ఆ వీరులంతా మనకి కనపడనీయకుండా చేశారు. ఈరోజైనా మనం మన వీరులను గుర్తుపెట్టుకొని స్మరించుకుంటే ఈ తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యాన్ని సంపాదించాం. ఒక 4% లేని రెడ్ల దగ్గరికి పోయి 60% ఉన్న బీసీలు మోకరుండి హక్కులు అడగాల్సిన దుర్భరమైన దారిద్ర పరిస్థితి మనకు ఏర్పడింది. ఇది తారుమారు చేయడానికే మన గుండెల్లో నిరంతరం స్మరించుకోవడానికి కొంచెం అంబేద్కర్, కొంచెం పూలే, కొంచెం జ్యోతిరావు ఫూలే, కొంచెం అంబేద్కర్, కొంచెం రెండింటిని కలిపితేనే కొండ లక్ష్మణ్ బాపూజీ. ఈ ప్రేరణను మనం తీసుకొని తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి, ఆ దిశగా ప్రయాణం చేయడానికి మనందరం ఒక కార్యాచరణ మనలో నుంచి ఒకటి విడుదలైతే బాగుంటుంది. లేదంటే మళ్ళీ మనందరం వచ్చే సంవత్సరం కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి దగ్గర మంచి తెల్లబట్టలు ఇచ్చుకొని కలవాలి. లేదు అంటే మళ్ళా 13వ 14వ వద్దకి కలవడం, ఈ కలుస్తున్న క్రమంలో మన దాంట్లో నుంచి ఒక నాయకుడు జారిపోవడం, కాలగర్భంలో గెలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే జరగబోయేది రేపు. కానీ మనందరి మధ్య ఒక సమన్వయ పూర్వకమైనటువంటి ఒక కార్యాచరణ ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్లు, బీజేపీ పార్టీలో ఉన్న రెడ్లు, రెడ్లందరి మధ్య ఒక సమన్వయంతో ఈరోజు నడుస్తున్న రాజ్యాధికారం అనేది ఒక పార్టీది కాదు. ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న రాజ్య ప్రభుత్వం ఒక రెడ్డి కుల అనేది అన్ని పార్టీలలో ఉన్న రెడ్లదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అది కాంగ్రెస్ పార్టీది కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన రెడ్ల రాజ్యం అది. మరి వాళ్ళ మధ్య ఒక సమన్వయం ఉన్నప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతినిధులుగా 50-60 ఏళ్ల నుంచి పోరాడుతున్న నాయకుల మధ్య మన మధ్య ఒక ఐక్య కార్యాచరణ సమన్వయానికి ఈరోజైనా ఒక పునాది రాయమని కోరుతా ఉన్నాను అందరి మధ్య.
ఈ పునాదులు రాయకపోతే మనం ప్రెస్ క్లబ్లలో బషీర్బాగుల దగ్గర ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రతి సంవత్సరానికి ఒక 4 కార్యక్రమాలకు హాజరై ఆ ఫోటోలను లేకపోతే ఆ స్పీచ్ల్లో సెల్ఫోన్లలో చూసుకొని మురిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఖాళీ కోటికి కేజ్రీవాల్ పనికిరాడు. కానీ అవినీతి మీద యుద్ధం చేసిన ఒక కేజ్రీవాల్ అనే ఒక బనియా మనకి ప్రపంచం ముందు మనకు ఆదర్శం అయ్యాడు. ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక నీతివంతమైన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో వెళ్ళాడే, ఆయన కాలిగోటి కట్టిన తూలికి కేజ్రీవాల్ సమానం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో మనం స్మరించుకోలేని దుస్థితిలో మనం ఎందుకో చరిత్రలో మనం ఊకబడిపోతున్నాం. ఇంత పెద్ద పోరాట చరిత్ర, ఇది ఎన్ని లక్షల కోట్లు పోసినా మనకి సరితూగలటువంటి మన మహనీయుల యొక్క ప్రేరణ మన చేతిలో ఉంది. అందుకని నీ నిజమైన ఆచరణ ఏంటి? నిజమైన కార్యాచరణ ఏంటి? మన నిజమైన ఆచరణాత్మకమైన కృషి ఏంటి? ఈరోజే ఒక సంకల్పంతో మనందరం ఒక సమన్వయంతో తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కార్యాచరణ ఏదైనా మనం సమకూర్చుకునేది ఉందా లేదా? ఇది లేనంత కాలం మనం ఈ వర్ధంతులలో కలవడం తప్ప మనకు మిగిలేదు ఏమి? కొత్తగా చిరంజీవులు గారు వస్తున్నారు, ఒక హ్యూమనిస్ట్, ఒక మానవతావాది, అత్యంత నిపుణుడైనటువంటి సమర్థవంతమైనటువంటి కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ బయలుదేరాలి. ఒక ఆచరణాత్మకమైనటువంటి సమన్వయ కృషికి పునాది రాయాలి మీ రాజు వారు. దానికోసమే ఎదురు చూస్తుంది తెలంగాణ సమాజం.